అర్జెంటు మీటింగ్ ఉండటంతో వసుధార ఒకతే బస్తీ విజిట్కి వెళ్తుంది. ఇక రిషి మీటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని బయటికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో వసుధార కూడా అమ్మయ్య బస్తీ విజిట్ అయితే అయిపోయింది. నా పక్కన రిషి సార్ లేకపోతే ఎంతో వెలితిగా ఉంది. ఈ వసుధార పక్కన రిషి సార్ ఎప్పుడూ ఉండాల్సిందే అని చెప్పి ఇక వసుధార రిషికి మెసేజ్ చేస్తుంది. ఇక రిషి కూడా ఏంటి పొగలు మెసేజ్ పంపించింది అని అనుకుంటూ ఓపెన్ చేస్తాడు. సార్, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు నా పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఉంది సార్, మీరు ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని చెప్పి వసు మెసేజ్ చేస్తుంది. ఇక రిషి ఆ మెసేజ్ చూసి వెంటనే ఈ ప్రిన్స్ ఎప్పుడు కూడా ఆ పొగరు పక్కనే ఉంటాడు అని చెప్పి మెసేజ్ చేయగానే ఇక వసుధార చాలా సంతోషిస్తుంది. మరి నేను ఎక్కడున్నాను మీరు కనుక్కొని నా దగ్గరికి రండి సార్ అని చెప్పి వసు అంటే వస్తున్నాను, అక్కడికే బయలుదేరాను ఆల్రెడీ అని అంటాడు రిషి. అయితే లొకేషన్ పంపించు అని చెప్పి రిషి అంటే లేదు సార్, మీకు నా పైన కొండంత ప్రేమ ఉంది కదా, వెంటనే మీరు ఎక్కడున్నా తెలుసుకొని రండి సార్, లొకేషన్ మాత్రం పంపించను, అదే నిజమైన ప్రేమ అంటే అని వసు చెప్పగానే ఇక రిషి అయితే ఆగ మేఘాల మీద వసుధార కోసం కారులో వెళ్తూ ఉంటాడు. నాకే పరీక్ష పెడతావా, ఈ రిషేంద్రభూషణ్ తప్పకుండా ఈ ప్రేమ పరీక్షలో నెక్కుతాడు చూడు, నీకోసం వస్తున్నాను పొగరు అని చెప్పి రిషి అయితే చాలా సంతోషంగా వసుధార దగ్గరికి అయితే వెళ్తాడు. మరి రిషి వసుధారాన్ని ఏ విధంగా కనిపెడతాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.